ప్రస్తుత అసెంబ్లీ రద్దు చేస్తూ గజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో మూడవ శాసనసభ ఏర్పాటు చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు. ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు ఇచ్చారు సీఈఓ. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి అందిస్తారు. సందీప్ రెడ్డి, తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ కూడా గవర్నర్ కార్యాలయం కాసేపు క్రితం గెజిట్ విడుదల చేసింది. తెలంగాణ ఎన్నికల సీఈఓ అయినటువంటి వికాస్ రాజ్ కాసేపు క్రితం కూడా గవర్నర్ కలవడం జరిగింది. గవర్నర్ కలిసి పూర్సా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే గెజిట్ సంబంధించినటువంటి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారనే దానిపై కూడా పూర్తిస్థాయి కూడా దానికి సంబంధించి కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా కాసేపు క్రితం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక గెజిట్ ఇచ్చింది. అయితే అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతారం ఇచ్చిందని చెప్పేసి కూడా రాష్ట్రం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఏ పార్టీ నుంచి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక కూడా ఎలక్షన్ కమిషన్ గవర్నర్ కార్యాలయంకి అందించేసింది. అందజేసిన తర్వాత కూడా కాసేపు ప్రభుత్వం కూడా గవర్నర్ కార్యాలయం కూడా గెజిట్ రిలీజ్ అయింది. తెలంగాణ మూడో శాసనసభ సంబంధించి కూడా ఈ రోజు నుంచి కూడా అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా ఇచ్చింది. కాసేపట్లో కూడా ముఖ్యమంత్రిగా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా రాజ్భవన్లో ఉండబోతుంది. రాత్రి 7:30 తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. దాదాపుగా చూసినట్లయితే గవర్నర్ రాజ్దర్బార్ కాలనీలో దాదాపుగా 175 మంది సిట్టింగ్ సభ్యులు ఉన్నటువంటి సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా అతనికి సంబంధించినటువంటి వాహనాలు కూడా సమకూర్చింది. నూతన ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసినంత కూడా అతనికి వాహనాలు కూడా ప్రభుత్వం సమకూర్చిందని కూడా చెప్పవచ్చు. సరిగ్గా 7:30 నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అలాగే సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం దాదాపు ఇక లాంఛనమని కూడా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డితో పాటు అలాగే ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క అలాగే సీతక్క కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. అయితే సందీప్ రెడ్డి, ఓల్డ్ గవర్నమెంట్ డిజాల్వ్ చేసిన నేపథ్యంలో గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా పత్రాన్ని సమర్పించారా గవర్నర్కు? ఓడిపోయిన ఎమ్మెల్యేలు రాజీనామా పత్రాన్ని సమర్పించారా? సందీప్ రెడ్డి, ఓల్డ్ గవర్నమెంట్ డిజాల్వ్ అయింది కదా, ఓడిన ఎమ్మెల్యేలు రాజీనామా పత్రాన్ని సమర్పించారా? అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఓడిపోగానే కూడా దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా తనకు సంబంధించినటువంటి ఓఎస్డీ ద్వారా కూడా అతను నైతికంగా రాజీనామా చేస్తున్నానని కూడా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు రాజీనామా ఆమోదం చేస్తూ నిన్న సాయంత్రమే కూడా ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వరకు కూడా కొనసాగాలని చెప్పేసి కూడా గవర్నర్ కార్యాలయం కూడా ప్రకటన చేసింది. ఈరోజు అయితే తెలంగాణ కమిషన్ సీఈఓ ఉన్నటువంటి వికాస్ రాజ్ కూడా ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా ఇక మూడో శాసనసభ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది, కూడా నోటిఫికేషన్ విడుదల చేసిందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్ రెడ్డి.
ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తూ గజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో మూడవ శాసనసభ ఏర్పాటు చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు. ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు ఇచ్చారు సీఈఓ. మరోవైపు కాసేపట్లో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ భేటీ కానుంది. తెలంగాణ సీఎం ఎవరనే దానిపై క్లారిటీ ఇవ్వనున్నారు. కాసేపట్లో సీఎల్పీ నేతను ప్రకటించనున్నారు. మరోవైపు కాసేపట్లో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ భేటీ కానుంది. తెలంగాణ సీఎం ఎవరనే దానిపై క్లారిటీ ఇవ్వనున్నారు. కాసేపట్లో సీఎల్పీ నేతను ప్రకటించనున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, కొద్దిసేపట్లో పార్లమెంట్ స్ట్రాటజీ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది. సోనియా నివాసం ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఇతర అభ్యర్థులకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. అలాగే పార్లమెంట్ లో రేపటి నుంచి పార్లమెంట్ లో ఏ రకంగా వ్యవహరించాలి, అధికార బీజేపీని ఏ విధంగా నిలదీయాలి అనే అంశం ఉంది. మెయిన్ ఎజెండాగా కనిపిస్తుంది. ఒకటి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడము, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరు, అలాగే ముఖ్యమంత్రిగా ఎవరు, అలాగే దాంతో పాటు మంత్రి ముఖ్యమంత్రి ఎవరు, ముఖ్యమంత్రితో పాటు అభ్యర్థులు ఎవరు, ఏ అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చిస్తారు ఈ సమావేశంలో. చర్చించిన తర్వాత ఈ రోజు మరో గంటలోనే జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో తెలంగాణ కేబినెట్ లో ఎవరుంటారు, ఎవరెవరు ఉండాలి, అలాగే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి, ఉప ముఖ్యమంత్రిగా ఎంతమంది ఉండాలి, ఎవరు ఉండాలి అనేది కూడా డిసైడ్ చేస్తారు. ఇదంతా కూడా ఒక అరగంటలో ఆరు గంటలకల్లా దీనికి సంబంధించి నిర్ణయం అయితే వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.